వార్డు సచివాలయాల ఉద్యోగులు ఎవరు ప్రొబేషన్ విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ జిల్లా చైర్మన్ వినుకొంట రాజారావు అన్నారు. ప్రకాశం జిల్లా బొంగోలులోని స్థానిక ప్రెస్ క్లబ్ ఆవరణలో వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈరోజు చాలా సుదినం. దాని కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దాన్ని వివరించడానికి ఇక్కడ ఒంగోలు ప్రెస్ క్లబ్లో ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. గ్రామ వార్డు ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్బారావు గారు, వైస్ ప్రెసిడెంట్ పూర్ణచంద్రరావు గారు, ఈసీ మెంబర్ కోటేశ్వరి గారు, నాయకులు ఈశ్వరెడ్డి గారు, అలాగే ఫెడరేషన్ నాయకులు ఎల్లూరు చిట్టిబాబు గారు, నూర్బాషా గారి సమక్షంలో మేము ఉద్యోగులకు భరోసా అనేటువంటి అంశం అది కేవలం మాటలు కాదు, చేతల రూపంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా చీఫ్ సెక్రటరీ గారు అయినటువంటి అజయ్ జైన్ గారు నిన్న సాయంకాలం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు భరోసా భద్రత అనేది అది కేవలం కాకర్ల వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఫెడరేషన్తో సాధ్యమవుతుందని మరొకసారి నిరూపణ జరిగింది. విషయానికి వస్తే గ్రామ స్వరాజ్యము దాని ద్వారా గాంధీజీ కన్న కలల్ని నిజం చేసి ప్రజలకు సత్వరమే సర్వీసెస్ అందించాలనేటువంటి ఏకైక లక్ష్యంతో ఈ దేశంలో ఎన్నడూ లేనటువంటి విధంగా సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి 135,000 మందిని రిక్రూట్మెంట్ చేసుకొని ప్రజలకు సరాసరి సర్వీస్ అందిస్తున్నటువంటి